హిందూ బంధువులందరూ కూడా ప్రత్యేకంగా నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో, నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతంలో ఈ వీడియో చూడండి. మస్జిద్ కడతా ఉన్నారు, పర్మిషన్ లేని మస్జిద్ బోధన్ పట్టణంలో నర్సపూర్ రోడ్ కి 4వ వార్డ్ అనుకుంటా. ఈ దయచేసి ఈ వీడియో చూడండి, నేను మళ్ళీ మాట్లాడతా. ఇవాళ బోధన్లో ఏదైతే శివాజీ విగ్రహము తీసేద్దాము అని టీఆర్ఎస్ ప్రభుత్వము, డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే కలెక్టర్ గారు గాని, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు గాని, ఎంఐఎం గూండాలతో కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళందరికీ. ఇందాక నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఫోన్ లో మాట్లాడినాను, కలెక్టర్ గారు కూడా ఫోన్ లో మాట్లాడినాను. మీరు ఈ మస్జిద్ ఏదైతే చూపించిందో మీకు దానికి పర్మిషన్ లేదు, ఆ కాలనీ వాసులు హిందువులు మీకు అనేక మార్లు కంప్లైంట్ చేసిండ్రు, ఇలాంటి వరకు మీరు యాక్షన్ తీసుకోలేదు, మరి దానికి పర్మిషన్ ఉందని తీసుకోలేదా, లేదని తీసుకోలేదా, లేకపోతే అది మీరు ముస్లింల కోసం పనిచేస్తామని ఒప్పుకుంటున్నారా, భారత రాజ్యాంగం పక్కన పెట్టేసి కేసీఆర్ రాజ్యాంగం కోసం పనిచేస్తున్నామని ఒప్పుకుంటున్నారా చెప్పండి. మీరు శివాజీ విగ్రహాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, విగ్రహం పెట్టడానికి మున్సిపాలిటీ, బోధన్ మున్సిపాలిటీ తీర్మానం చేసి మెజారిటీ సభ్యులు కౌన్సిలర్లు శివాజీ విగ్రహం పెట్టడానికి తీర్మానం చేసి పంపడం జరిగింది. మీకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకునేది ఉంటే తొందరగా తెచ్చుకోండి. ప్రశాంత్ రెడ్డి ఉన్నాడ మంత్రి, ప్రశాంత్ రెడ్డితో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వనండి. శివాజీ విగ్రహం మాత్రం ముట్టుకునేది లేదు. మీరు అక్కడ మస్జిద్ ముట్టుకున్నప్పుడు శివాజీ విగ్రహం ఎట్లా ముట్టుకుంటారు? ఇంకోటి హిందువులందరికీ కూడా చెప్తా ఉన్నాను, ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే బ్రదర్, 30% 40% పాపులేషన్ హిందూ వ్యతిరేకులది కాగానే అదే పట్టణాలలో ప్రాబ్లం వస్తుంది. బైన్సా, బోధన్, నిజామాబాద్ పట్టణం ఇది ఆశపత్రుల్లో రాదు, కమర్పల్లిలో రాదు, ఆర్మూర్ పాల్గొండలో రాదు. ఏంటికి 10% వరకు ఉన్నారనే, బిలో 10% ఉన్నారనే, ఇది బాగా గమనించాల. ఒక ఆఫీసర్ ఉండే మా దగ్గర తెలంగాణలో, వరంగల్కి ఎస్పీ ఉండే, నక్సలైట్ల జమానా, నక్సలైట్లు అక్కడ ఎవరైనా చంపుదాము ఏదైనా చేద్దాము అంటే భయపడదు ఆయన ఉన్నప్పుడు. ఎందుకు, ఈ నక్సలైట్లు ఎవరైనా జెడ్పీటీసీని చంపిననుకోండి, ఇమీడియట్ గా అదే రోజు ఎస్పీ పోయి నక్సలైట్ల సింపతైజర్ లేపేస్తుంది. ఏమైపోయింది, 2-3 సార్లు అయ్యేసరికి నక్సలైట్ల సింపటైజర్లు అందరూ కూడా నక్సలైట్ల మీద పడి, కాళ్ళ మీద పడి లబోదీపం పొత్తుకొని, మీరు ఏం చేయకూడదు, మీరేమని చేస్తే మమ్మల్ని చంపుతారు పోలీసు వాళ్ళకి. ఈ రకంగా నేను పేర్లు తీసుకుంటాను, ఇది పద్ధతి. జిల్లా యంత్రాంగం కూడా మీరు మస్జిద్ పర్మిషన్ లేకుండా వాళ్ళతో మాట్లాడండి, పర్మిషన్ లేకుండా ఎట్లా కడుతున్నారు? వన్ సైడ్ గా నడిపిస్తా అంటే నడవదు. ప్రశాంత్ రెడ్డి ఆడ ఉన్నాడు, గవర్నమెంట్ నుంచి తొందరగా పర్మిషన్ తెచ్చి శివాజీ విగ్రహం పర్మిషన్ తెప్పించే బాధ్యత ప్రశాంత్ రెడ్డి తీసుకోవాలి. మత సామరస్యం అంటే ఈ 2 వర్గాలతో మాట్లాడి నడిపేయాలి, నెగోషియేట్ చేసుకుంటూ నడిపేయాలి. ఒక సైడ్ గొర్రెలెక్క ఓడు కాదు కేసీఆర్ లెక్క. రెండో విషయం, హిందూ బంధువులందరూ గుర్తుపెట్టుకోండి, బోధనలు ఒళ్ళైతున్నది, బైంసాలలో ఒళ్ళైతున్నదని మనం ఆశపత్రులము, కమర్పల్లిలము, ఆర్మూర్ బాలకొండలు కాము ఉండదు. ఏడైతే 10% కంటే తక్కువ మన వ్యతిరేకులు, ఆడనే విజృంభించాలా మనం? ఆడ విజృంభిస్తే ఆ 10% తక్కువ వచ్చి ఇళ్ళ కాళ్ళ మీద పడి, అరే మీరు ఏం చేయకండ్రా అని బైంసాల పడతారు పోయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి 30% 40% దాటగానే ఆ పట్టణాలలో గిరే పంచాయతీ నడుస్తున్నది. ప్రతి సంవత్సరం బైంసాల చూస్తున్నాము, ఇలా బోధనలు చూస్తున్నాము. ఎట్ట తీస్తారా శివాజీ విగ్రహం? అన్ని పర్మిషన్లతోటే ఉన్నాయా? హిందువులకు సంబంధం లేనివి, ఖబర్దార్. బగ్గుమంటది జిల్లా శివాజీ విగ్రహాన్ని ముట్టుకుంటే కనుక. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.